ఈశ్వర్ రేయ్ రండ్రా వాడి అంత చూడాలి అక్క ఏంటక్క ఇంకెవర్ పేరు చెప్పేసావ్ ముల్లుని ముల్లుతోనే తీయాలి రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి యాక్షన్ బ్లాక్ అని తెలుస్తుంది కానీ లీడ్ ఏవటో రీజన్ ఏవటో తెలుస్తేనే కదా నాకు మూడ్ వచ్చేది రేయ్ నీకు మూడ్ రప్పించడమే మాపన రేయ్ చెప్పి కొట్టండిరా మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను కామెడీ రౌడీలా రేయ్ నిజం రౌడీలానా మేము ఇలా చూడండి నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్రి కట్టించింది దీన్ని ఒక రోజైనా ఉండనే పంటరా సరే ఓ పని చేయండి ఇవాల్టికి వెళ్ళి రేపు రండి ఏయ్ నువ్వు ఏమన్నా రాముడివా ఇవాల్ వెళ్ళి రేపు రమ్మంటున్నావు రేయ్ మళ్ళీ మొదలెట్టేశాడరా యాక్షన్ బ్లాక్ నే इपड़ नीक अवसर आरा मूसे पंदे रामुण्णी का आये शिष्युड़ की शिष्युणीरा इलागे लाइव टेलीकास्ट सिग्गू फाइटे फिनिश इपड़ना फैट की लीडे चपरा वीरभद्र चल खाएं चेसर आम्मी लव एवर चपार अम्मा तरफ अम्मा नीन लव चेसाना నూన లవ్ చేస్తావా లేదు మరి ఎందుకు లవ్ గివ్ అంటూ రౌడీని పంపించావ్ ఊర్కే ఊర్కేనా అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా కుట్టరట పడు నన్ను క్షమించండి అయ్యా అన్నయ్య అవునన్నయ్య నేను ఒక ఆయన లవ్ చేశాను కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పార్టీకి చంపేసేవారు ఆయన కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు ఇచ్చారా ఎవరు
ఎవరది? ఏయ్ చేసినంత చేసేసి దాక్కుంటావా నాతోనే అట్లా? నువ్వే కదా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి. దీనికోసం ఏం కాదులే గానీ, నువ్వు చెప్పమ్మా నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య, ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి. ఒక విఐపి సమక్ ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని బాబు తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తడిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు, మంత్రాలు చదువుతున్నాడు, భయపడకూడదు. తాళి కట్టు. నా చెల్లెలికి పెళ్లి చేయటానికి నువ్వే ఒడివరా? ఇప్పుడు నీ చెల్లెలికి నేనే అన్నయ్య. రేయ్, ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడురా, నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావు నరికేస్తా. రేయ్, పీక తెగ్గొస్తా. రారా. ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? ఐదారు హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్ట పగలు మార్కెట్ లో ఇద్దరిని పట్టుకుని నరికేయడు నేను నా కళ్ళారా చూశానురా. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు, వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్ళి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా, ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టే. ఏంటమ్మా దీనికి ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయరా? ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టేవనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను, మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు, ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో, దీనికే ప్రమాదం. జాగ్రత్త, భోజనానికి రండి. ఏ గాడిద, బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా, రేపు ఇలాగే ఇంకెవరినైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకే ప్రమాదం. ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? ఎవరి తలో? నువ్వు ఇంక ఎవరిని కొట్టినా తిట్టినా చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకి ప్రమాదం. ఎలా ఉంది? మంచి చెల్లె. ఏం చేస్తున్నారు అక్కడ? ఒట్టు వేసా మాట ఇచ్చి.